హాయ్ అండి, నేను డాక్టర్ సి సుమన్ కుమార్ అండి. నేను కన్సల్టెంట్ పెడియాట్రిషియన్, అంకుర హాస్పిటల్ బోడుప్పల్ అండి, హైదరాబాద్. పిల్లల్లో వ్యాక్సిన్కి సంబంధించి, కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఇప్పటి వరకు అప్రూవల్ ఉన్న వ్యాక్సిన్ ఒకటి కోవాక్సిన్ ఒకటే అండి. ఈ వ్యాక్సిన్ వచ్చేసి 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు అప్రూవ్ అయ్యిందండి, డీజీసీ అప్రూవల్. కానీ గవర్నమెంట్ మాత్రం ప్రస్తుతానికి ఇది కేవలం 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపటి పిల్లలకే పర్మిషన్ ఇవ్వటం జరిగిందంటే 15 సంవత్సరాలు పట్ట ప్రతి పిల్లలు, అంటే 14 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి పిల్లలు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ మార్చి నుంచి 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లల్ని కూడా ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ వచ్చేసి 0.5 ml వ్యాక్సిన్ ఇస్తారండి, ఇది కోవాక్సిన్. ఇది వచ్చేసి డెల్టాయిడ్, అంటే మన భుజానికి ఇస్తారు ఈ వ్యాక్సిన్. ఇవి 2 డోసెస్ ఉంటాయండి, ఎన్ని 4 వారాల డిస్టెన్స్లో, 4 వారాల పాటు ఈ 2 డోసెస్ ఉంటాయి. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 వారాల తర్వాత సెకండ్ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక పిల్లలకి లైట్గా ఫీవరు, చెయ్యి గుంజటము, లైట్గా కొంచెం బాడీ పెయిన్స్, ఈ సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి, అందరిలో రావాల్సిన అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ కోవిడ్ ఇన్ఫెక్షన్ పిల్లల్లో వస్తే వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనేది సాధారణంగా పేరెంట్స్లో వచ్చే డౌట్ అండి. ఒకవేళ మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు వచ్చి ఉంటే కనీసం 6 వారాల పాటు మీరు ఆగాల్సి వస్తుందండి, మీరు వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే. సెకండ్, మీరు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాక సెకండ్ డోస్ లోపల మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే మీరు సెకండ్ డోస్ని డిఫర్ చేసి మళ్ళీ 6 వారాల తర్వాత మళ్ళీ మీరు 2 డోసెస్ ఫ్రెష్గా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది మన ప్రస్తుతం ప్రోటోకాల్. వ్యాక్సిన్లలో పిల్లల్లో వ్యాక్సిన్ ఇంకోటి జైడస్ వ్యాక్సిన్ అండ్ సెకండ్ వ్యాక్సిన్ ఇంకొకటి మన ఇండియాలో డీజీసీ అప్రూవల్ ఉందండి. ఇంకా గవర్నమెంట్ అప్రూవల్ ఆ వ్యాక్సిన్కి రాలేదు. ఆ వ్యాక్సిన్ వచ్చేసి 12 ఇయర్స్ అబోవ్ పిల్లలకి ఇవ్వడానికి అప్రూవల్ ఉంది. అది వచ్చేసి 3 డోసెస్ ఉంటుందండి, 0 డే, 28 డేస్, 28వ రోజు, మళ్ళీ 56వ రోజు. సో ఇది సెకండ్ వ్యాక్సిన్, కానీ ఇంకా అప్రూవల్ రాలేదండి, త్వరలో అప్రూవల్ రావచ్చు. ఆస్తమా అన్నది షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్, అంటే ఆయాసం, ఊపిరి ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడంలో కష్టం అవడం, ఇలా ఎన్నో పదాలు మనం చెప్పచ్చు.